పురాతనమైన పాత వస్తువులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే భారతీయ పురాతన వస్తు కార్యక్రమాన్ని నిర్వహించామని వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ గడిల ప్రసాద్ తెలిపారు. వేములవాడ పట్టణ వివేకానంద హై స్కూల్లో విద్యార్థులకు పాత పురాతనమైన వస్తువులపై అవగాహన కల్పించే విధంగా స్కూల్ యాజమాన్యం భారతీయ పురాతన వాస్తు ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. భారతీయ పురాతన వస్తు ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నన్నయ్య పూతన కాలం నాటి పురాతన పాత వస్తువులు వాటి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన స్కూల్ ప్రిన్సిపల్ గడిల ప్రసాద్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నరాల శేఖర్, మారం కుమార్, సిరిగిరి రామచంద్రం, నిమ్మచెట్టి విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పురాతన వస్తు ప్రదర్శన ఎగ్జిబిషన్ ఆఫ్ యాంటిక్విటీస్. సో ఆల్ ఆర్ కేటగిరీస్ మీన్స్ పురాతన వస్తువులకు సంబంధించిన వెనుకటి కాలంలో ప్రాచీన కాలంలో వాడినటువంటి వస్తువులు ఈ రోజుల్లో అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. వాటికి నేటి తరానికి నేటి విద్యార్థులకు తెలవాలనే ఉద్దేశంతో వాటి అన్నింటినీ కూడా సేకరించి ఒక ప్రదర్శన ద్వారా అందరికీ దాన్ని చూపించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు మరియు మా విద్యార్థి పరిషత్వందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. I'm studying in Vivekananda High School. Today our school gathered here to celebrate, to exhibit about the ancient and modern things. As a part of the occasion, I want to explain about some of these things. As we look at our ancient culture, the people who are lived, they lived without any technology. Nowadays, the technology is developed so much. We are using to reduce our work some gadgets like rice cooker, washing machine, microwave oven, etc. Thank you for giving this. వేములవాడలోని స్థానిక వివేకానంద స్కూల్లో పురాతన వస్తు ప్రదర్శన స్టూడెంట్స్ పెట్టడం జరిగింది. దానికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భారతదేశానికి స్వతంత్రం రాకముందు వాడిన వస్తువులను నేటి తరానికి పిల్లలకు తెలియజేయడానికి, పేరెంట్స్కి తెలియజేయడానికి పెట్టిన వస్తు ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు స్వతంత్రం రాకముందు వాడిన నాణాలు కానీ, స్వతంత్రం రాకుండా వస్తువులు కానీ, ఇప్పుడు హై టెక్నాలజీ ఉన్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విధంగా ఈరోజు ప్రతి వస్తువును ప్రతి పిల్లోడికి తెలిసే విధంగా ప్రదర్శన పెట్టిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అవి సేకరించడం చాలా కష్టం. నేను కూడా చూడలేని వస్తువులను ఈరోజు చూడగలిగినా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ పురాతనాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసిన ప్రిన్సిపల్ గారికి, దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్స్కి, పేరెంట్స్కి, అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2020 వరకు మరి ఇక్కడైతే మనం వాడిన వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇతరత్ర ఐటమ్స్ కానీ, ఆ కాలంలో మనం మేము చూసినటువంటి వస్తువులను నేటి తరం ఉన్న పిల్లలు మరి వాటి గురించి తెలుసుకోవడానికి, చూడడానికి మరి అంత హార్డ్ వర్క్ చేసి ఆ వస్తువులను సేకరించి మరి వివేకానంద హై స్కూల్ యజమాన్యం వారైతేనేమి, టీచర్స్ అయితేనేమి, అందులో ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా పాల్పంచుకొని మరి అన్ని ఎగ్జిబిషన్ లాగా ఈ పురాతనమైన వస్తువులను ఇక్కడ సందర్శన పెట్టినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి వాటిని చూడడానికి పేరెంట్స్తో పాటు మరి గౌరవ కౌన్సిలర్లను కూడా, మరి గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు అందరినీ ఆహ్వానించి ఈ స్కూల్ ఒక ప్రత్యేకతను చాటుకున్నందుకు ప్రత్యేకంగా ప్రసాద్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ పిల్లలు కూడా రాబోయే తరానికి మరి ఈ అత్యాధునిక కాలానికి, గడిచిన కాలానికి మధ్యలో వ్యత్యాసాన్ని గుర్తించి మరి ఏది స్టాండర్డు ఏది అన్స్టాండర్డ్ అనే ఒక చూసుకుంటూ మరి పిల్లలు దాన్ని నాణ్యతను తెలుసుకొని ఆ పురాతన వస్తువులను కూడా ఎక్కడికక్కడ మరి గుర్తు పెట్టుకొని, ఎందుకంటే అవి కూడా ఎగ్జామ్స్లలో వచ్చేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ గుర్తుంచుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మరి వివేకానంద స్కూల్ యజమానాన్ని అభినందిస్తూ,
మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ కు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మన తరానికి చూపిద్దామని ఒకప్పుడు వాడిన వస్తువులు కానీ, ఒకప్పుడు తిన్న పదార్థాలు కానీ, ఒకప్పుడు వాడిన సంస్కృతి వేషధారణ కానీ, ఇవన్నీ మన ప్రజలు ఇవన్నీ మర్చిపోతున్నారు. కొత్త ఫ్యాషన్కి, కొత్త టెక్నాలజీకి, కొత్త వాటికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు టెలిఫోన్లు ఉండేవి, ఇప్పుడు వాటి ప్లేస్లో సెల్ ఫోన్స్ వస్తున్నాయి. అంటే దానివల్ల పక్షులకు కానీ మిగతా వాటికి కానీ రేడియేషన్ ప్రభావం వల్ల ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. వీటి వల్ల కలిగే కాలుష్యము ప్రతి ఒక్కటి ఎక్కువే కాబట్టి అప్పటి వాడిన వస్తువులను, అప్పటి వాడిన కళలను మళ్ళీ మన ప్రజలకు తెలియజేయాలని గోల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదానికి మన యావత్ భారతదేశాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచ దేశాలన్నీ మన యావత్ భారతదేశాన్ని చూస్తున్నాయి. అటువంటిది మళ్ళీ మన ప్రజలకు చూపెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రం ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ గురించి చేసిన ప్రతి ఒక్కరు, మా పేరెంట్స్ ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతంగా పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ, మా స్కూల్ తరఫున పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. जो हमसे पूर्व काल के आदमी उपयोग किए गए हैं, ऐसे भी चीज़ों को देख कर हमें खुशी हुई है. जिस वस्तुओं का हमसे पुराने ज़माने में अच्छे से उपयोग किया गया है, पुराने चीज़ सोने जैसे है. ऐसे कार्यक्रम हमारे पाठशाला में मनाए गए हैं. सबको शुभोदय, सबको धन्यवाद. आई एम मोहम्मद सौरभ फ्रॉम दिल्ली का स्वीकार. आई वुड लाइक टू स्पीक ए फ्यू वर्ड्स ऑन दिस इवेंट. It's really brought awareness about the olden days which are used in the past. It is, I am very happy to participate in this event. Thank you.